చాలా డిఫరెంట్ అబ్జర్వేషన్. అమరీందర్ సింగ్ వ్యవహారంలో కాంగ్రెస్ వేసుకున్న సెల్ఫ్ గోల్ కారణంగా ఆప్ ఈస్ గోయింగ్ టు ఫామ్ ది గవర్నమెంట్ ఆల్మోస్ట్ ఇన్ పంజాబ్ అని ఒక ఇండికేషన్. అది అంటే చాలామంది దాన్ని సెల్ఫ్ గోల్ కింద అభివర్ణిస్తున్నారు, కానీ కాంగ్రెస్ నిజంగా ఈసారి తీసే స్ట్రాటజీలో అమరీందర్ సింగ్ అనే వ్యక్తిని ముందు పిక్చరైజ్ చేయదలుచుకోలేదు. ఇది ఖచ్చితంగా ఆప్షన్ లెఫ్ట్ సిచ్యువేషనే ఉంటుంది. లాస్ట్కి తీసుకొచ్చి మళ్ళీ అమరీందర్ సింగ్ అని చేస్తారు, ఎందుకంటే ఈ సిద్ధు అనే వ్యక్తి మళ్ళీ పార్టీలోకి పునరాగమనం విషయంలో ఆ ఈగోని జస్టిఫై చేయడానికి ఒక టెంపరీ మాడ్యూల్ క్రియేట్ చేశారు తప్ప పార్టీ ఇమేజ్ అక్కడ లేదండి. అది ఖచ్చితంగా, ఎందుకంటే అమరీందర్ సింగ్ అనే వ్యక్తి పార్టీ కమిట్మెంట్ అండ్ అతను పనిచేసే విధానం, ఈవెన్ ప్రియాంక గాంధీ అండ్ రాహుల్ గాంధీ కూడా మన్నలు పొందిన వ్యక్తి అతను. అంతే ఒకటి, ఈ సిచ్యువేషన్లో కనుక సిద్ధుని పెట్టుకుని ముందుకెళ్తే మాత్రం కాంగ్రెస్ ఇస్ డెఫినెట్లీ లూజ్ ద బ్యాటిల్. ఈ ఆప్ పార్టీని అంత నమ్మదగ్గమైన పార్టీ కాదు, వాళ్ళు ఏదో చెప్తూ ఉంటారు కానీ వాస్తవానికి దూరంగా వీళ్ళందరూ ఆయన అన్నాచార్య గారు టీం ముగ్గురు వాళ్ళ ఇండివిజువల్ ప్రస్థానాల కోసం దాని ఏమంటారు నీతి నిజాయితీ అని ఒక ముసుగులో నడుచుకుని వస్తున్నారు, కానీ ఈ ముసుగులు అతి దగ్గరలో తొలగించబడతాయి అందరూ విని. సో వాస్తవానికి ఏంటంటే ఎక్కడైతే కాంగ్రెస్ స్ట్రాంగ్ ఓటు బ్యాంక్ ఉంటుందో కాంగ్రెస్ విధి విధానాలని వెనక్కి నెట్టడానికి ఒక వేసే ప్రతి పాచిక్కి సమాధానం అతి దగ్గరలోనే ఉంటుంది. ఇంకా 2 నెలల్లో నేషనల్ ఎలక్షన్స్ ఎలా ఏ విధంగా దిశానిర్దేశం చేయబడతాయి అన్న దాంట్లోంచి ఈ బీజేపీకి ఈసారి మాత్రం కాంగ్రెస్ ఒక డిఫరెంట్ అల్టిమేటం ఇవ్వబోతుంది. కానీ ఇక్కడ మాత్రం ఈ పిక్చర్ చూస్తే మాత్రం ఎవరికి అర్థం కాదు, ఈ విధంగా ఉంటుందని కూడా ఊహించలేరు, అది జరగబోతుంది. అంటే క్లమ్జీ అట్మాస్ఫియర్ అయితే, పొలిటికల్ అట్మాస్ఫియర్ అయితే పంజాబ్ లో ఇప్పటికి ఉంది. అంటే అమరీందర్ సింగ్ ని పక్కకి తప్పించడం అనేది ఇట్స్ గోయింగ్ టు ఎఫెక్ట్ కాంగ్రెస్ ఒక అబ్జర్వేషన్, అంటే సీరియస్ అబ్జర్వేషన్. ఓకే, ఈ రోజు ఏ రకంగా మరి దాన్ని అది ఇబ్బందిని అధిగమిస్తుంది. డ్యామేజ్ కంట్రోల్ అన్నది ఏ పార్టీ అయినా చేసుకుంటుందండి, కానీ అది ఖచ్చితంగా డ్యామేజ్ అవుతుంది అన్నది అంటే మళ్ళీ ఇక్కడ హైదరాబాద్లో ఉన్న వాళ్ళు మళ్ళాటి వాళ్ళకి అర్థం అవుతున్నప్పుడు అక్కడ పంజాబ్లో వాస్తవానికి దగ్గరగా ఉన్న కాంగ్రెస్ వాళ్ళకి గ్యారంటీగా అర్థం అవుతుంది. కానీ అంటే ఉన్న ఒక దాని ఏమంటారే అన్డెఫినెట్ సిచ్యువేషన్ అక్కడ అడ్రస్ చేయడానికి ఇప్పుడు సిద్ధు అనే వ్యక్తిని పార్టీలో పునరాగమనం చేయాలంటే ముందు ఏం చేయాలి, ఒక ప్రైమరీ అడ్డలు ఆయనకు ఉన్న ప్రైమరీ అడ్డలే అమరీందర్ సింగ్ గారు. ఒక స్టెప్ డౌన్ తగ్గించారు అనుకోండి, రాబోయే ఎలక్షన్లో దేశం ఎలా నిర్దేశం అవుతుంది. ఇప్పుడు 6 నెలలు 3 నెలలో చేసేది ఏం లేదు అక్కడ, ఈ రైతు ఉద్యమంతో అక్కడ ఎక్కడికక్కడ స్తంభించే ఉన్నాయి నేను. సో ఈ విధంగా దాన్ని ముందుకు లీడ్ చేయడానికి ఖచ్చితంగా కాంగ్రెస్ చేసిన ఒక పాచిక్ కింద దీన్ని అభివర్ణించాలి దీన్ని. ఓకే, కృష్ణాంజనేయులు అంటే మీరు చూశారు కదా పంజాబ్ విషయంలో ఆప్ దీన్ని ఈ అంశాన్ని అడ్వాంటేజ్గా తీసుకోబోతోంది, ఆప్ ఆల్మోస్ట్ గవర్నమెంట్ ఫామ్ చేయవచ్చు అనే ఒక అనాలిసిస్ ఆత్మసాక్షి గ్రూప్ నుంచి వస్తుంది. మూర్తి గారు ఆ ఫౌండర్ ఆత్మసాక్షి ఫౌండర్ ఇందాక చెప్తున్నారు, మీరు ఎలా చూస్తున్నారు? ఆత్మసాక్షి గ్రూప్ సర్వే గిన మనం గిన ఫాలో అయితే పంజాబ్ విషయంలో వాళ్ళు ఇంతకు ముందు ఏది అమరేందర్ సింగ్ సంబంధించి ఈయన సీఎం గా తప్పించడానికి ముందు కాంగ్రెస్ పార్టీకి ఎడ్జ్ ఉంది అనేటువంటిది వాళ్ళు చెప్తున్నారు. ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాల్లో ఆప్కు ఎడ్జ్ వచ్చింది అనేటువంటిది. ఇక్కడ మనం గమనించాల్సినటువంటి అంశం ఏమిటంటే ప్రసాద్ గారు ఒక అంశాన్ని ప్రస్తావించారు ఆప్కు సంబంధించినటువంటి విషయాల్లో. అంటే ఆప్ విషయంలో ఏంటి అని అంటే ఎందుకు ఆప్కి అవకాశాలు ఉన్నాయి అనేటువంటి దాని మీద ఇందాక మూర్తి గారు చెప్పినటువంటి దాంట్లో ఒక అంశాన్ని ఉచిత విద్యుత్ అనేటువంటి అంశంతో పాటుగా విద్యా వైద్యానికి సంబంధించినటువంటి హామీలు జనంలోకి వెళ్తున్నాయి అనేటువంటి అంశాన్ని చెప్పారు. ఎందుకు ఈ మాట చెప్తున్నట్టు ఆప్కు సంబంధించినటువంటి విషయంలో ఢిల్లీలో ఆప్ ప్రభుత్వం ముందు ఆల్రెడీ వాళ్ళు మిగతా ప్రభుత్వాల కన్నా కొంత భిన్నంగా అక్కడ నీళ్ల కుళాయిల విషయంలో కానీ మంచినీళ్లు ప్రతి ఇంటికి అందించడం విషయంలో కానివ్వండి, తర్వాత విద్యకు సంబంధించినటువంటి స్కూల్స్ రిఫార్మ్స్ విషయంలో కానివ్వండి, కరెంటు విషయంలో కానివ్వండి, పేదలకి ఏ విధంగా వాళ్ళు అయితే హామీలు ఇచ్చారో వాళ్ళని అమలు చేసేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి అదే తరహాలో ఇక్కడ పంజాబ్ లో కూడా ఆప్ మీద అలాంటి ఆశలు ఉండొచ్చు. అయితే మీరు ఇక్కడ గమనించండి, ఒకవేళ కాంగ్రెస్ పార్టీ ఓడిపోతోంది ఇప్పుడు అని అనటానికి ఒకటే రీజన్ చెప్పారు మూర్తి గారు, అదేంటంటే అమరేందర్ సింగ్ గారు తప్పించడం అనేటువంటి పరిణామాలు, అదే విధంగా సిద్ధుని బేస్ గా చేసుకొని గెలవలేదు అనేటువంటి విషయం మాత్రం స్పష్టం చేశారు. నేను చెప్పదలుచుకున్నటువంటి అంశం ఏంటంటే అమరేందర్ సింగ్ ని ముఖ్యమంత్రిగా తప్పించారు, ఓకే, అయితే ఆయన ఇంకొక పార్టీ కాంగ్రెస్ పార్టీలోనే ఉంటారు, కాంగ్రెస్ పార్టీలోనే యాక్టివ్ గా ఉంటారు, ఆయన కొన్ని విభేదాలు ఉండొచ్చు వాళ్ళ మధ్య సిద్ధు కానీ అమరేందర్ సింగ్ గారు లేదు, కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఏదో పూర్తిగా బలహీన పడుతున్నారు. కృష్ణాంజనేయులు కృష్ణాంజనేయులు ఇక్కడ నా ప్రశ్న ఏంటంటే అధికారం నుంచి కాంగ్రెస్
అధికారం నుంచి కాంగ్రెస్ తప్పేంతటి పరిస్థితి అక్కడ కనిపిస్తోంది, అంటే అమరేందర్ సింగ్ ని షిఫ్ట్ అక్కడి నుంచి ఆయన్ని ముఖ్యమంత్రి పదవి నుంచి దింపించడం ద్వారా? సో అయితే కాంగ్రెస్ పార్టీకి ఆ ఘటన వరకే ఏదో కాంగ్రెస్ పార్టీకి రేపొద్దున పవర్ లోకి రాకపోవటానికి అదొక్కటే పెద్ద అవరోధం అవుతుందని నేను అనుకోవటం లేదు. ఎందుకోసమంటే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు తీసుకున్నటువంటి వ్యూహము అది ఫలించేటువంటి అవకాశం ఉంటది. ఎందుకంటే చరణ్జీత్ సింగ్ చన్నీని ముఖ్యమంత్రిగా చేయటం అనేటువంటిది ఒక రాజకీయ వ్యూహం, కులపరం ఒక వ్యూహం. ఆ వ్యూహం కూడా సక్సెస్ అవ్వచ్చు. ఎందుకోసమంటే పంజాబ్ రాజకీయాల్లో ఇప్పుడు వాళ్ళు ఒక్కళ్ళ కూడా ముఖ్యమంత్రి అయినటువంటి పరిస్థితి లేదు. వాళ్ళు వాళ్ళు ముఖ్యమంత్రి అవుతూ వస్తున్నారు. సిక్కు జాట్లు ఈ రోజున 32% ఉండేటువంటి దళితులకి ఈ విధమైనటువంటి ముఖ్యమంత్రి పదవి. రైట్, కృష్ణాంజనేయులు గారు ఒకసారి ఇప్పటి వరకు ఉన్న హెడ్లైన్స్ చూద్దాం. రూప అందిస్తారు హెడ్లైన్స్ పూర్తవగానే మళ్ళీ ఒకసారి మనం డిస్కషన్లోకి వచ్చేద్దాం.